నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రైతన్నను అన్ని విధాల ఆదుకునేందుకు వైఎస్ఆర్ పంట బీమా పథకానికి శ్రీకారం చుట్టాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి चित्तूर नगराने पूर्ति स्थायिलो प्लास्टिक रहित नगरंगा तीर्चिदिद्दडंलो प्रजलु भागस्वामुलु कावाली चित्तूर नगरपालक संस्थ कमिश्नर विश्वनाथ प्रत्येक आंध्र राष्ट्रं कोसं तन प्राणालनु तृणप्रायंगा प्राणालु अर्पिंचिन पोट्टि श्रीरामुलु त्यागं मरवलेनिदि चित्तूर एम्मेल्ये आरणि श्रीनिवासुलु భాగ్యస్వామ్యంతోనే తోనే విద్యుత్ పొదుపు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది విద్యుత్ పొదుపు వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడి వార్తల్లోని వివరాలు రైతన్నల కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు అతివృష్టి అనావృష్టి కారణాలతో నష్టపోకుండా ఉండడానికి పాదయాత్రలో మాట ఇచ్చిన మేరకు ప్రభుత్వమే రైతుల బీమా సొమ్ము కూడా చెల్లించి ఆదుకునేందుకు వైఎస్ఆర్ పంటల బీమా ఏర్పాటు చేశామని గతంలో రైతులు తమ వాటా చెల్లించేవారని నష్టపరిహారం వస్తుందో లేదో తెలియని పరిస్థితి డబ్బు లేక కట్టని వారు కొంతమంది ఇలా అందరికీ పరిహారం అందేది కాదని ఇప్పుడు ఉచిత బీమాతో పంట వేసుకున్న ప్రతి రైతుకు నష్టపోతే లబ్ధి కలుగుతుందని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియాకు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరిస్తూ రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి నేడు రాష్ట్రంలోని రైతుల కోసం మరో పథకం ప్రవేశపెట్టారన్నారు వైఎస్ఆర్ పంటల బీమాతో 9.47 లక్షల మంది రైతులకు 1252 కోట్ల లబ్ధి కలిగేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాకు జమ చేయడం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన 35220 మంది రైతులకు డిసెంబర్ 31న పంట నష్ట పరిహారం కూడా అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జలకల పథకం కింద అర్హులైన అందరి రైతులకు ఉచిత బోర్లు మంజూరు కొరకు 100 కోట్లు రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం కొరకు 3000 కోట్లు కేటాయించడం జరిగిన విషయం తెలిసిందే అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మందికి 12.29 కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది. అదే విధంగా 18-19 సంవత్సరం గాను మనకు 50.20 కోట్లు మన జిల్లాకు మంజూరు చేయడం అయింది. ఇంకా మీకు అందరికీ తెలుసు రైతులకు ఏమేమి సదుపాయాలు ఉందో మీకు వివరంగా చెప్పదలుచుకుంటున్నాను. నవంబర్ నెలలో నివార్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 35220 రైతుల యొక్క 25,000 ఎకరాలు మంజూరు కొరకు 14.19 కోట్లు మంజూరు చేయడం జరిగింది. నివార తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుల అన్నీ ఈ రోజుకి పూర్తి చేశారు. దీనికి మనకు డిసెంబర్లో 14.99 కోట్లు 30 తేదీన ఈ నెల 30 తేదీకి 31కి 14.99 కోట్లు మంజూరు చేయడం జరుగుతుంది. అది వారు రైతు ఖాతాలోనే పడిపోతుంది, వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది. అదేవిధంగా రైతులు మరల విత్తనం కొనుగోలుకు 80% రాయితో 1673.5 క్వింటాల్ విత్తనం కూడా చేయడం జరిగింది. రైతు భరోసా కింద 19-20లో 4,52,306 రైతు కుటుంబాలకు 327.1 కోట్లు మంజూరు ఈ సంవత్సరము మంజూరు అయినది. మొదటి విడత 250 కోట్లు మరియు రెండో విడత 456,071 మందికి 91.50 కోట్లు విడుదల చేయడం అయింది. లక్ష లోపు పంట రుణాలు సున్నా వడ్డీ
రాయితీ మొత్తం 12.42 కోట్లకను 4848999 మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయింది। ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు। మంగళవారం పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు గంగినేని చెరువు వద్ద ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆర్జుడైన పొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు। అంతేకాకుండా 1941-42 సంవత్సరంలో క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొని 3 సార్లు జైలు శిక్ష అనుభవించారని దీంతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీతో చేయి కలిపి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు। ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన ఆయన జ్ఞాపకార్థంగా 2008వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చడం జరిగిందన్నారు। అలాంటి మహనీయుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు। ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ పురుషోత్తమ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, గోవర్ధన్ బాబి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మన తెలుగు రాష్ట్రంలో మనల్ని చేర్పించడానికి అమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భముగా ఈరోజు మన చిత్తూరు పట్టణంలో పెద్దలు మనకు మన ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా ఈ పడమటి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేర్చడానికి ప్రముఖ పాత్ర వహించిన పొట్టి శ్రీరాములు ఎప్పుడూ కూడా మర్చిపోలేని పరిస్థితి। అటువంటి మహాన్ భావుణ్ణి మనం ఈ పార్కులో మన పెద్దలు బాలకృష్ణ కట్టమని బాలకృష్ణారెడ్డి గారి సమక్షంలో చేసుకోవడం చాలా అభినందించదగ్గం। ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు, ఉప్పు సత్యాగ్రహం చేశాడు, గాంధీ మహాత్ములతో కలిసి స్వాతంత్రం కోసం పోరాడాడు। ఎంతోమంది నాయకుల్లో పొట్టి శ్రీరాములు కూడా ఒక మంచి మన పోరాట యోధుడు, మనకు పోరాటాలు చేసి ప్రజలకు మంచి చేకూర్చాడు। కాబట్టి ఈరోజు ఆయన మనలో లేకపోయినా 68 సంవత్సరాలు చనిపోయి 68 సంవత్సరాలైనా ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ప్రముఖులందరూ అందరూ కూడా కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన చేసిన సేవల్ని మనం ఈరోజు కొనియాడుతూ ఈరోజు ఆయనకు పూలమాలలు కూడా వేసి అర్పించడం జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। మహానుభావుడు ఎన్నో స్వాతంత్ర సమర యోధుల్లో పాల్గొని మనకు అమర నిరాహార దీక్ష చేసినటువంటి మహానుభావుడికి ఈ పార్కును మన కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా కూడా మేము దీన్ని ఆమోదించి ఈ పార్కుని పొట్టి శ్రీరాముల పార్కుగా చేస్తామని త్వరలో ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం। చిత్తూరు నగరాన్ని పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నగర కమిషనర్ తెలిపారు। వ్యాపారస్తుల నుంచి సాధారణ ప్రజల దాకా ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించడం ప్రస్తుతం పరిపాటిగా మారిపోయింది। ప్లాస్టిక్ వాడకం క్రమంగా పెరుగుతుండడంతో పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి। విపత్తులు, కరువు, అధిక వర్షాలు కూడా ప్లాస్టిక్ వాడకం వల్లనే జరిగే పరిణామాలుగా శాస్త్రవేత్తలు తేల్చారు। దీంతో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాకా క్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది। ఈ క్రమంలో తొలుత ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విజయవంతమైంది। నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల ప్లాస్టిక్ నిషేధంలో టీటీడీ సఫలీకృతం కావడంతో జిల్లాలోని నగర పురపాలక సంస్థలు ప్లాస్టిక్ నిషేధంపై సమర శంఖారావం పూరించాయి। ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ నో ప్లాస్టిక్ నగరంగా చిత్తూరును తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది। ఇదే అంశంపై నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు। ప్లాస్టిక్ నిషేధానికి నగరపాలక సంస్థ 100% కట్టుబడి ఉందని, ఇప్పటికే పలు వ్యాపార సంస్థలకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు। అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్లాస్టిక్ ఎక్కువగా వాడే వస్త్ర వ్యాపార దుకాణాల్లో దాడులు నిర్వహించి జరిమానాలు విధించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు। ప్రజలు సైతం స్వచ్ఛంద ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతారని ఆయన వ్యాఖ్యానించారు। ఆ ఫ్యాక్టరీలకు అంటించి రావడం, ఒకటికి రెండు సార్లు
తెలియజెప్పడం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఈ యజమానుల మీద కూడా ఆడ ఫ్యాక్టరీస్ మీద కూడా దాడి చేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయటం, వాటిని మూసివేయటం, కేసులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇది ప్రజల్లో చైతన్యం వస్తే చాలా ఈజీగా అమలు జరుగుతుంది. ఈ ప్రజల్లో చైతన్యం రాకుండా దాన్ని వాడుతూనే ఉంటే కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సి వస్తుంది, అంటే బలప్రయోగం చేయాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే మనం మూడు మార్గాల్లో అనుసరిస్తూ పోతున్నాం కాబట్టి మీ వంతుగా మీరు వాడకాన్ని తగ్గించండి. మీకు మీ ఇంటి నుంచి క్యారీ బ్యాగులు తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కాకుండా ఈ కాగితపు లేదా జనపనార లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇతరత్ర బ్యాగుల్ని మీరు యూజ్ చేయండి. వీలునంత వరకు ఫస్ట్ ప్లాస్టిక్నే వాడకుండా ఇతరత్ర వాటికి వెళ్ళటం, లేదంటే తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి వస్తే 50 మైక్రాన్లకు పైన ఉన్నటువంటి వాటిని పదే పదే యూజ్ చేసుకోగలిగినటువంటి నాణ్యత కలిగిన వాటిని మీరు యాక్సెప్ట్ చేయటం చేస్తే మాకు సహాయకారిగా ఉంటుంది. December 20వ తారీఖు వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలు భాగస్వాములై విద్యుత్ పొదుపుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచించారు. మంగళవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్లను ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భారత్ గుప్తా, విద్యుత్ శాఖ అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ పొదుపు సాధించేందుకు ఆస్కారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సంఘటితమై విద్యుత్ను పొదుపు చేస్తే అది ప్రగతికి మలుపని పేర్కొన్నారు. ప్రజలు ఒక యూనిట్ పొదుపు చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్లేనని, నాణ్యమైన విద్యుత్ పరికరాలను వాడటం, ఫిలమెంట్ బల్బు స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడటం, ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్ తో ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం, బట్టలు డ్రైయర్స్ తో కాకుండా ఎండలో ఆరబెట్టడం, ఏసీలు వాడినప్పుడు సెట్టింగ్ 24 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండేలా చూడటం, వ్యవసాయ బావులకు ISI మార్కు గల పంపు సెట్లు, నాణ్యమైన ఫుట్వాల్ మరియు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్ పొదుపు చేయొచ్చని పేర్కొన్నారు. అలాగే భూ తాపాన్ని పెంచకుండా నివారించేందుకు ప్రజలు కార్బన్ వ్యర్థాలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ చలపతి, తిరుపతి అర్బన్ ఈఈ కృష్ణారెడ్డి అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో APSRTC నష్టాల బాటలో నడుస్తోందని చిత్తూరు 2 డిపో మేనేజర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం చిత్తూరు 2 డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ కొంతమేర తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 50% బస్సులను మాత్రమే జిల్లా వ్యాప్తంగా నడపడం జరుగుతోందని, అయితే ఆర్టీసీలో ప్రయాణించేందుకు ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా లేకపోవడంతో 20% దాకా నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వాపోయారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 150 బస్సులకు గాను కేవలం 84 బస్సులను మాత్రమే నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నడిపే పల్లె వెలుగు బస్సులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ప్రభుత్వం నుండి రాలేదని, దీంతో పల్లె వెలుగు బస్సులను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సైతం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పల్లె వెలుగు బస్సులను నడపాలని నివేదించడం జరిగిందని, అయితే ఆర్టీసీ యాజమాన్యం మార్గదర్శకాలు విడుదల చేసిన అనంతరం పూర్తి స్థాయిలో బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. అలాగే విద్యా సంస్థలు కూడా ప్రారంభం కావడంతో విద్యార్థులకు అవసరమైన ఫ్రీ బస్ పాసులను April 31వ తేదీ వరకు అందజేయడం జరుగుతుందని, దీంతో పాటు కన్సెషన్ పాసులను ప్రతి నెలా రెన్యువల్ చేసుకునే విధంగా విద్యార్థులకు వెసులుబాటు కల్పించామని తెలిపారు. ప్రజలు కూడా ఆర్టీసీ సంస్థకు తమ సహకారాన్ని అందించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరోనా ముందు ఉన్న పరిస్థితులు అయితే లేవు కాబట్టి పబ్లిక్ కూడా ఇంకా ఆక్యుపెన్సీ రేషియో కూడా మాకు ఇంకా తక్కువే ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 10-15% తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నది. ఇంతకుముందు కరోనా ముందు రోజులతో పోల్చుకుంటే ఒక 10-15% వరకు ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నది. ఇంకా మేము కూడా ఫుల్ బ్లడ్గా కిలోమీటర్స్ ఆపరేట్ చేయడానికి కూడా ఈ పబ్లిక్ ట్రావెలింగ్ ఎక్కువైతే కానీ ఆపరేట్ చేయలేము. మేబీ ఇంకా ఆశాభావం ఉన్నది. 1 మంత్ తర్వాత ఇంకా ఖచ్చితంగా ఆర్టీసీ కూడా పుంజుకుంటుందని విశ్వాసం మాకు. పల్లె వెలుగు రూట్లో అయితే ప్రస్తుతానికి మండి కృష్ణాపురం నుంచి ఒక బస్సు పెట్టడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు మన డిప్యూటీ సీఎం గారు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపించారు. వాటిని కూడా పరిశీలించిన తర్వాత వాటి మీద ఫీజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేసి పై అధికారులకు నివేదిక పంపిస్తాము. తద్వారా పై అధికారుల నిర్ణయం మేరకు బస్సులు తిప్పడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. రూట్లు వచ్చేసరికి ఎక్కువ శాతం మన
పెనుమూరు పెనుమూరు మండలం అలాగే జీడి నెల్లూరు మండలం పాలసముద్రం మండలం ఎస్ఆర్పురం మండలం అలాగే ఇతర డిపోల్లో అయితే మన కార్వేటి నగరం వెదురుగొప్ప మండలం ఈ మండలాలన్నింటిలో కూడా ఎక్కువ రూట్ ప్రతిపాదనలు కూడా జరిగింది పుత్తూరు కాన్స్టిట్యుయెన్సీలో జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలో ఏమైతే ఉన్నాయి అన్ని చోట్ల నుంచి కూడా మాకు డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి కొన్ని రూట్లు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది దాన్ని మేము పరిశీలించి నివేదికలు తయారు చేసి పై అధికారులకు పంపిస్తాం ఇచ్చే బస్ పాసుల విషయంలో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా పోతున్నాము అందులో భాగంగా ఏంటంటే గతంలో ఫ్రీ బస్సులు సెప్టెంబర్ నెలాఖరు వరకు లేదా అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఆఫ్టర్ కరోనా ఇప్పుడు మేము ఈ సంవత్సరం అప్ టు ఏప్రిల్ 31 వరకు కూడా ఈ రోజు నుంచి ఏ రోజు పాస్ తీసుకుంటే ఆ రోజు నుంచి ఏప్రిల్ 31 డేట్ వరకు కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా మనకి ఫ్రీ బస్సులు ఇవ్వడానికి ఇస్తామండి అట్లాగే ఈ పెయిడ్ పాస్లు వచ్చేసరికి మంత్ ఎవ్రీ మంత్ ఒకసారి పాస్ తీసుకునే విధంగా పెట్టాము ఎందుకంటే ఏ మంత్లో లాక్డౌన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గతంలో వచ్చినట్లుగా 3 నెలలు 6 నెలలు సంవత్సరం పాసులు లాగా కాకుండా ప్రతి నెల వచ్చి విద్యార్థులు పాస్ తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమర జీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు పేర్కొన్నారు మంగళవారం స్థానిక జిల్లా సచివాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మరియు సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల శాఖ ఉప సంచాలకులు కలెక్టరేట్ ఏఓ తదితర అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములని కొనియాడారు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయ్యాడని ప్రశంసించారు అనంతరం జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములని గుర్తు చేసుకున్నారు పొట్టి శ్రీరాముల జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఖుష్బూ కొటారి కలెక్టరేట్ ఏఓ గోపాలయ్య జిల్లా సచివాలయపు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ బస్టాండ్ లో కూరగాయల విక్రయిస్తున్న దుకాణదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నగర కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు మంగళవారం ఎన్టీఆర్ బస్టాండ్ లోని మార్కెట్ ను ఆయన పరిశీలించారు దుకాణదారులతో మాట్లాడారు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కొందరు పాత మార్కెట్ ను తిరిగి ప్రారంభించాలని కమిషనర్ ను కోరారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ పాత మార్కెట్ ను తెరవాలని కొందరు కోర్టును ఆశ్రయించారని ఆ మేరకు కోవిడ్-19 ప్రభావం తగ్గిన తర్వాత మార్కెట్ ను ప్రారంభించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు కోర్టు ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారులు న్యాయ సలహా అనంతరం దీనిపై తగిన చర్య తీసుకుంటామని కమిషనర్ వివరించారు మార్కెట్లోని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అనంతరం నగర కమిషనర్ సంతపేటలో బుడమాల చెరువు ముంపు ప్రాంతాలను నగర కమిషనర్ విశ్వనాథ్ పరిశీలించారు చెరువులో నీటి నిల్వ కారణంగా స్థానిక ప్రజల ఇబ్బందులు తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న 2 రోడ్లను పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
ప్రస్తుతం నీటి ముంపులో ఉన్న ప్రాంతాలు అనధికారిక లేఅవుట్లలో ఉన్నాయని, చెరువు కట్టను తొలగించి దిగువకు నీటిని విడుదల చేస్తే దిగువ ఉన్న ప్రాంతాలు మునిగే అవకాశం ఉన్నందున స్థానిక ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెరువు ప్రాంతం పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నందున ఈ విషయాన్ని వారికి తెలియజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లో ఒకటైనటువంటి ఎన్టీఆర్ బస్టాండ్లో ఉన్నటువంటి మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ మెయింటెనెన్స్ పరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని పరిశీలించడం కోసం మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ మార్కెట్లో ఉన్నటువంటి వెండార్స్ వీరందరూ కూడా ఆ లైట్లు కాలిపోతున్నాయని, వైర్లు కాలిపోతున్నాయని చెప్పడంతో అడిషనల్గా ఒక మీటర్ను ప్రొవైడ్ చేస్తూ మా మీటర్కు ఉపయోగిస్తున్నటువంటి వారి నుంచి తీసుకున్నటువంటి ఇంతవరకు మున్సిపాలిటీ పే చేసినటువంటి అమౌంట్ను వసూలు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో ఈ పాత మార్కెట్కు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేసి మాకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, మాకు మార్కెట్ లేదు, మార్కెట్లో మాకు ప్లేస్ లేదు, మేము మాకు పాత మార్కెట్కి సంబంధించి వెళ్తాము అని చెప్పేసి అడగడం జరిగింది. వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏమనంటే కోర్టు వారు కోర్టుకు వెళ్ళారు, పాత మార్కెట్ను ఖాళీ చేయించి మాకు కొత్త మార్కెట్ మాకు అనుకూలంగా లేదు, తిరిగి పాత మార్కెట్లోనే మాకు అకామిడేట్ చేయండి అని చెప్పేసి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు మ్యాటర్లో కోర్టు వారు కేసును డిస్పోజ్ చేస్తూ వారు ఇచ్చినటువంటి ఆర్డర్లో కోవిడ్ పరిస్థితులు బాగైన తర్వాత, అంటే కోవిడ్ ముగిసిన తర్వాత ఇప్పుడున్నటువంటి అక్కడ నుంచి ఖాళీ చేయించినటువంటి వారిని అక్కడే అకామిడేట్ చేయాలని, మీన్వైల్ అంటే మధ్యకాలంలో ఆ మార్కెట్ను పర్మనెంట్గా షిఫ్ట్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకునేటటువంటి ఏ చర్యలకైనా కూడా ఈ జడ్జిమెంటు లేదా ఈ కోర్టు ఆర్డరు అడ్డు రాదు అనే ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ని వారికి తెలియజేయడం జరిగింది. ఆ కోర్టు ఆర్డర్ను అలా ఉంది కాబట్టి కోవిడ్ పరిస్థితులు ముగిసిన తర్వాత మీకు అకామిడేట్ చేయడం కోర్టు ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అడిషనల్ సీఈఓ మరియు జేసి వీరబ్రహ్మం సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు. మంగళవారం జేసీ వీరబ్రహ్మం ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాలాంజనేయులు కలిసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు, సాయి సుధా రష్ ఆసుపత్రులలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పటిష్టంగా అమలుకు గాను జిల్లాలో జాయింట్ కలెక్టర్లకు నిరంతర అడిషనల్ సీఈఓ హోదా ఇవ్వడం తెలిసిందే. ప్రతి వారం ఆసుపత్రుల పర్యటనలో భాగంగా నేడు తిరుపతి నగరంలోని సాయి సుధా రష్ ఆసుపత్రులలో జేసీ పర్యటించారు. ఆరోగ్య మిత్రుల పనితీరు, హెల్ప్ డెస్క్లు, సీసీ కెమెరాల వంటివి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే వార్డులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు పొందుతున్న రోగులతో వైద్య సేవలు, మందులు, ఆహారం వంటివి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య మిత్రులకు సూచిస్తూ డిశ్చార్జ్ సమయంలో వారి బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పక చేయాలని, అప్పుడే డిశ్చార్జ్ తరువాత విశ్రాంతి సమయంలో మంచి ఆహారం తీసుకోవడం కోసం ఆసరా పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని సూచించారు. పర్యటనలో సంబంధిత ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య మిత్రులు పాల్గొన్నారు. ఫార్మాట్ పెట్టి టీమ్ దగ్గరికి పంపించి దాన్ని కరెక్షన్ చేపిస్తున్నాం. టెస్ట్లు చేయాలి, ఎక్కడ పంపిస్తున్నారు? టెస్ట్లు చేయాలి, ఇక్కడే చేస్తారు సార్. ల్యాబ్ సీటీ అన్నీ కరెక్షన్గా పే చేయాలి? లేదు సార్, మనకి ఓపీ వచ్చిన కోవిడ్ టెస్ట్, కోవిడ్ టెస్ట్లు అయితే ఇక్కడ చేయట్లేదు. సిమ్స్కో రోయాకో పంపిస్తున్నారు. ఆరోగ్య ఆసరా ఎలా చేస్తున్నారు? ఆరోగ్య ఆసరా వచ్చి మనకు ఆన్బెడ్లో ఉన్నప్పుడు మేము అకౌంట్స్ బుక్ తెప్పించుకొని ఇప్పుడు వరకు మీ దగ్గర ఉన్న వాళ్ళకు ఎంతమందికి ఇచ్చారు? మీకు ఐడియా ఉంటే ఎంతమందికి ఇవ్వాలి? వాళ్ళు 12 మంది, మనకి ఇప్పుడు 12 మందికి అకౌంట్ బుక్ రావాల్సింది ఆన్బెడ్లో ఉండే వాళ్ళకి. అక్కడ అన్నీ అప్డేట్ చేశాము. ఆల్రెడీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, ఇంటికి వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఒక 1 వీక్గా ఉండే వాళ్ళు అయితే అమౌంట్ పడలేదు సార్. పడలేదు, అక్కడి నుంచి రాలేదు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతులు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ యువతకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పిస్తోందని
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, ఏఐసిసి కార్యదర్శులు మెయ్యప్పన్ క్రిస్టోఫర్, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అలవారు, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, ఇంకా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బలంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు మరచిపోలేరని, పార్టీపై ఆదరాభిమానాలు అలానే ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయంగా యువతకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ మోసగారితనం వల్ల రాష్ట్రంలో గత 5 ఏళ్ళు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ చేతగానితనం వల్ల, ఈ 18 నెలలుగా వైకాపా పార్టీ యొక్క చేతగానితనం వల్ల అటు దేశం ఇటు రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాడు ప్రజలు తింటే గారెలే తినాలా, వింటే భారతమే వినాలా, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలా, మిగతా వాళ్ళకు చేత కాదు అనే అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను, ప్రత్యేకించి యువజన కాంగ్రెస్ శ్రేణులను వాళ్ళను సమాయత్తం చేసేదానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో తీసుకుపోయేదానికి, అటు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేదానికి అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు యువజన కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు ఇక్కడ యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంబానీ అదానీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చారని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. తిరుపతిలోని రిలయన్స్ మార్ట్ ముందు ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లుల రూపకల్పనలో ముఖేష్ అంబానీకి ప్రమేయం లేకపోతే రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి రంగంలోనూ రిలయన్స్ పెట్టుబడులు పెట్టడం వలన ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రిలయన్స్ కంపెనీల వలన చిన్న వ్యాపారస్తులు పూర్తిగా వీధిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ వ్యాపారులకు పరిమితి విధించాలని డిమాండ్ చేశారు. వేదంలో కాల్చడం జరిగింది. నువ్వుగైనా ఈ నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే నిన్న లేక మొన్న మీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు మాత్రమే ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. రైతులు ఎక్కడా కూడా ఇళ్లలో కూర్చోనని చెప్తున్నారు. అయ్యా నరేంద్ర మోడీ, నువ్వు ఏసీ రూమ్లో మరి ఏసీ రూమ్లో పడుకొని ఈరోజు అమ్మ నీతో షికారు కొడతా ఉంటే నీ మంత్రివర్గానికి నీ కేబినెట్ కలగా అనిపిస్తుంది. నువ్వు రోడ్ల మీదకి వచ్చి రైతులు చేసిన ఉద్యమాన్ని చూడు, నీ కళ్ళతో చూడు, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క కష్టాలు నీకు తెలుస్తాయి. ఎక్కడో అమ్మ నీ కొడుకు, అమ్మ నీకు మనవడు ఆరోగ్యం బాగాలేకపోతే పరామర్శిస్తా తప్ప 90 లక్షల మంది ఉద్యమం యొక్క కళ్ళకి కనపడలేదా? చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని చిగరపల్లి క్రాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐరాల మండలం కాణిపాకం క్రాస్ లోని చిగరపల్లి వద్ద కాణిపాకం ఎస్ఐ మనోహర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న టాటా ఇండికా వాహనాన్ని నిలిపి తనిఖీలు చేపట్టగా 75 కేజీల విలువ గల గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాసుతో పాటు బాబు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చిగరపల్లి
క్రాస్ దగ్గర చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు మరియు కాణిపాకం ఎస్ఐ గారు అలాగే రెవెన్యూ సిబ్బందితో పాటుగా ఇన్ఫర్మేషన్ పైన అక్కడ చెక్ చేస్తూ ఉండగా ఒక టాటా ఇండిగో వెహికల్లో ఇద్దరు ముద్దాయిలు అనుమానాస్పదంగా రావడం జరిగింది. వారిని చెక్ చేయగా వారి దగ్గర సుమారుగా 75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిద్దరు కూడా గంజాయిని మనకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేసిన తెలుస్తోంది. అదని కూడా మనకు ప్రాథమికంగా చూస్తుంటే విశాఖపట్నం ఏఎన్సీ ప్రాంతం నుంచి ఇవి తీసుకుని మన చిత్తూరు జిల్లాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంట్లో సమాచారం పైన ఖచ్చితమైన సమాచారం పైన మన ఒరిజినల్ సెల్లర్ ఉన్నాడో ఆ వ్యక్తి మనం ఐడెంటిఫై చేస్తున్నాము. అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఉంది. అతన్ని సబ్సిక్వెంట్గా అరెస్ట్ చేస్తాము. ప్రజలకు ఒక విజ్ఞప్తి అండి, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ఈ గంజాయి కానీ ఎర్రచందనం కానీ లేదా ఈ నాటుసారా కానీ అక్రమ మద్యం కానీ కర్ణాటక మద్యం కానీ ఎవరన్నా ఇక్కడ అమ్ముతున్నట్టుగా మీకు తెలిస్తే దయచేసి మన పోలీస్ వారికి కానీ ఎస్సీబీ వారికి కానీ సమాచారం ఇవ్వండి. దీనిపైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోబడుతుంది. ముఖ్యంగా యువతకి విజ్ఞప్తి, దయచేసి ఈ మాదక ద్రవ్యాలు కానీ ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా తమ భవిష్యత్తుని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో ఒకసారి ఇరుక్కున్నానంటే బయదోకం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ కేసు చూస్తే మిగతా కేసుల కన్నా కూడా చాలా బలంగా ఉంటుంది. తిరుపతి నగరంలో టీడీపీ మహిళా నేతపై అదే పార్టీకి చెందిన ఓ నేత దాడి చేశాడు. గొడవకు నగదు లావాదేవీలే కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేష్ జత్పోలి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, సీఎం జగన్ కు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మంచి ఆలోచనలతోని మంచి శక్తిని ప్రసాదిస్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ మరింత మంచి అవకాశాలు కలిగించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏదైతే ఈరోజు మేము పాడేరు విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాకు ఈరోజు ఆదివాసులకు సంబంధించి, ఆదివాసి గిరిజనులకు సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వడం కానీ, జీవో నెంబర్ 97 రద్దు చేయడం కానీ, ఇలాగ ఎస్టీ కమిషన్, సపరేట్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్ 100% గిరిజనులకి కేటాయించడం కానీ, ఇలాగ అనేక అంశాలని గిరిజనుల మీద మరింత దృష్టి సాధించి ఈరోజు గిరిజనులు కూడా ఈక్వల్ స్టాండర్డ్స్ మిగతా వాళ్ళగానే అన్ని విధాలుగా సంక్షేమం పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకొని రావాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.